ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. సహోదరి సహోదరులారా, మన పాపము మరియు అపరాధముల మూలముగా మనము దేవునికి దూరమయ్యాము. అయితే యేసు తన రక్తము వలన మనలను సమీపస్థులుగా చేయుటకు ఈ లోకానికి వచ్చి మనము చేసిన పాపములను బట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి సిలువలో తన రక్తం కార్చడం ద్వారా మనకు దేవునికి కలిగిన ఎడబాటును తొలగించాడు. దేవునికి దూరమైన మనము ఇప్పుడు క్రీస్తు రక్తము వలన దేవునికి సమీపస్థులమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని. ప్రియులారా, గత కాలమందు దేవునికి దూరస్థులమును మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధభావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మనము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండి నేడల ఇది మనకు కలుగును. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని. సహోదరి సహోదరులారా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మనం ఆయనకు ప్రార్థన చేయుచున్నాము. గనుక మనము పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపవలసిన వారమై ఉన్నాము. పితృపారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమని మనం మెరుగుదుము గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మన విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, నీవు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీకు దూరమైన మేము నీ రక్తము వలన ఇప్పుడు నీకు సమీపస్థులమై ఉన్నాము. దేవ, మేము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మేము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుటకు సహాయము దయచేయమని, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి నీవు తీర్పు తీర్చువాడవు గనుక
మేము పరదేశులమై ఉన్నంత కాలము భయముతో గడుపుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.